వీధి వ్యాపారాల కోసం సంగారెడ్డి మండే మార్కెట్లో 54 లక్షల నిధులతో సీసీ బెడ్ను హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. వర్షం వస్తే తాము మార్కెట్ పెట్టుకోలేని పరిస్థితి ఉందని, తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఎన్నోసార్లు అధికారులకు ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి విన్నవించుకోవటం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి జిల్లా నారాయణకేట్ పర్యటనలో భాగంగా సంగారెడ్డి మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులు మంజూరు చేయడంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షపాతి అని, పేద బలహీన సంక్షేమాల కోసం వారు అమలు చేస్తున్న తీరు దేశంలో మన రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఆదర్శమని అన్నారు. ఏ రకంగా సంక్షేమం అందిస్తూ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కూడా ఏమాత్రం తగ్గకుండా, గతంలో చూసిన ఈ ప్రభుత్వం రాకముందు 2014 కంటే ముందు కరెంటు ఎప్పుడు వస్తుందో తమకే తెలియదని, కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చి దేశానికి ఒక దిక్సూచిగా నిలిచిందన్నారు. సంగారెడ్డి పట్టణానికి ఇంటింటికి మంచినీళ్లు అందించడం జరుగుతుందని, పేదల ఇంట్లో పెళ్లి జరిగితే ఆ అమ్మాయి పెళ్లిళ్లకు 116 రూపాయలు కళ్యాణలక్ష్మి ద్వారా అందిస్తున్నామన్నారు. అదేవిధంగా సిఎస్ఐ చర్చిలో సుమారు 50 లక్షలతో షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, మాజీ సిడిసి చైర్మన్ విజయేందర్ రెడ్డి, గోవర్ధన్ నాయక్, ప్రభుగౌడ్, నరసింహులు, వెంకటేశ్వర్లు, గోవర్ధన్ నాయక్, చర్చి మత పెద్దలు, వీధి వ్యాపారస్తులు పాల్గొన్నారు. సందర్భంగా సంగారెడ్డి పట్టణానికి 50 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఆ రోజే కొన్ని నిర్దిష్టమైన మరి ఆలోచన వారు చెప్పడం జరిగింది. ఎవరికి ఏ వర్కులు అవసరం ఉన్నాయో, సుదీర్ఘకాలంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వర్కులు, ప్రజలు ఇబ్బంది పెరిగిపోయేటటువంటి వర్కులు మీరు తిరిగి చేయాలన్నారు. ఆ కార్యక్రమం భాగంగా మరి అన్ని మతాల వాళ్ళకి చర్చి కానీ మసీదులు కానీ ఆలయాలకు సంబంధించిన అన్ని వర్కులు ప్రాధాన్యత క్రమంలో తీసుకొని వాటిని పొందుపరచడం జరిగింది.